రీసెంట్గా మనం చూసాం కదా, మనం వాయినాడ్ కొండచర్యలన్నీ విరిగిపోయి చాలామంది ఎంతోమంది హోమ్లెస్ అయిపోయారు, చాలామంది కూడా ప్రాణాలు కూడా పోయినాయి అన్నమాట. సో అది వినగానే అయితే అసలు షాక్ అన్నమాట, ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు ఇంత ఎమోషన్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది దానికి బిహైండ్. ఎందుకంటే కేరళలో స్టేట్స్కి, కేరళలో ఉన్న యూనో మలయాళం పీపుల్ అందరితో నాకు మంచి బాండింగ్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 3 ఇయర్స్ అండర్ గ్రాడ్ కేరళలో చేసినప్పుడు హాస్టల్లోనే ఉన్నానన్నమాట. సో ఫస్ట్ టైము వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు దగ్గర నుంచి కూడా లాస్ట్ రోజు వరకు కూడా వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ కానీ, బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, రూమ్మేట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా కేరళ మలయాళం పీపుల్ ఉన్నారు. సో అంత బాండింగ్ అనేది నాకు వాళ్ళతో ఇదైందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా జరిగిన ల్యాండ్ స్లైడ్స్లో కూడా మా క్లాస్మేట్, అంటే మేము చదువుకున్న వాళ్ళ బ్యాచ్లోనే, సో వాళ్ళ పేరెంట్స్ కూడా ల్యాండ్ స్లైడ్స్లో చనిపోవడం అనేది జరిగింది. అసలుకి మాటలు రాలేదన్నమాట, ఎందుకంటే ఒకటి కాదు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ కొన్ని వందల కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి. సో నాకు అంటే ఈ సిచ్యువేషన్లో మనకి వినాయక చవితి వచ్చింది. సో నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను, ఈ సంవత్సరం వినాయక చవితికి కానీ గణేష్ చతుర్థి కానీ ఎవరికి స్పాన్సర్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఏదైతే ఆ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా వాయనాడ్కి ఇద్దామని. సో ఫస్ట్ గవర్నమెంట్కి ఈ అది లింక్ ఓపెన్ చేసి ట్రై చేశాను. సో అవ్వట్లేదన్నమాట ఇక్కడ నుంచి నాకు, ఎందుకు మరి అవ్వలేదు. వెంటనే నేను మన సుమన్ టీవీ సీఈఓ ఉన్నారు కదా, సుమన్ టీవీ సీఈఓ రోషన్ గారిని కాంటాక్ట్ అయ్యాను. సో రోషన్ అన్న వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడ చాలా నీడ్ ఉంది, చాలా వర్స్ట్ ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి నాకు రెస్పాండ్ అయ్యాడు అన్నయ్య. ఇంకా అన్నయ్య ద్వారా నేనైతే అన్న ఈ సోన్సో అమౌంట్ ఇస్తున్నాను, సో వాళ్ళకైతే అక్కడ వాళ్ళకి ఏమన్నా హెల్ప్ వాళ్ళకి కావాలంటే చేయండి అని చెప్పేసి చెప్పాను. షూర్ తమ్ముడు చేస్తానని చెప్పేసి తన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ పంపడం జరిగింది. అన్నయ్యకి అయితే అమౌంట్ అవన్నీ పంపించేశాను. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కోవిడ్ టైంలో నేనైతే కేరళలోనే ఉన్నాను. సో ఆ టైంలో లాక్డౌన్ అన్నమాట, నన్ను ఆంధ్రాకి పంపించలేని సిచ్యువేషను. సో సెకండ్ కోవిడ్ అప్పుడు, సెకండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు, అప్పుడు మేము ఎప్పుడైతే సిక్ అయ్యామో వెంటనే అక్కడ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ డాక్టర్స్ కానీ, అంటే స్టేట్ డిస్క్రిమినేషన్ ఏం చూపించకుండా, లైక్ వేరే స్టేట్ నుంచి వచ్చారు అది ఇదని స్టేట్ డిస్క్రిమినేషన్ ఏం చూపించకుండా ఫ్రీగా, అంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పటికి 5 రూపాయలు అనమాట, 5 రూపాయలు ఇస్తే మాకు ఓపీటీ ఇచ్చేసేసి అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు, మిగతా అన్ని ఫ్రీ అనమాట, మొత్తం A to Z మెడిసిన్స్ కాని నుంచి మొత్తం ఫ్రీ. సో కోవిడ్ మెడిసిన్స్ కాని నుంచి, కోవిడ్ అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది అది పక్కన పెడితే, మాకు ఏమైతే లోకల్గా ఎప్పుడైతే మేము సిక్ అయ్యామో, లేకపోతే జలుబు చేసినా కానీ, జ్వరం వచ్చినా కానీ, దగ్గు వచ్చినా కానీ, ఇలా ఏది చిన్నదానికి కూడా వాళ్ళు వచ్చి మాకు వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, రెస్పాండ్ అయ్యి ఫ్రీగా మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. సో ఏ రోజు కూడా స్టేట్ డిస్క్రిమినేషన్ కానీ ఇట్లాంటివన్నీ చూపించలేదు. సో మనం మన స్టేట్లో జరిగినట్టే మనం ఎంత అయితే సపోర్ట్ చేస్తామో, అదే స్టేట్లో జరిగినప్పుడు కూడా అంతే సపోర్ట్ ఎవరైనా చేయాలనుకుంటే కూడా ఈ వాయనాడ్కి అయితే హెల్ప్ చేయండి. సో అది చెప్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో అది గాయస్, నాకైతే 3 డేస్ అసలు ఆ బాడీస్ అవన్నీ చూసేసరికి అసలుకి 3 డేస్ ఏం అసలు మాటలు రావట్లేదు అన్నమాట. అసలుకి ఒక చిన్న పాప ఒక వీడియో చెప్తుంటే విన్నాను, అసలు మనకి తలకాయ ఉంటుంది కదా, అది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తలలు వేరుగా ఉన్నాయంట, అసలు బాడీలో అయితే కనిపించలేదంట. అమ్మో అసలు అయితే వెంటంటే ఇంకొక బామ్మతో కూడా రోషన్ అని కూడా ఒక వీడియో తీశాడు, 20 రూపీస్ మిగిలాయంట ఇల్లు కానించి మొత్తం కొట్టుకుపోయి. అసలుకి వాళ్ళకి ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఏంది అసలు ఎక్కడ ఉండాలి, ఏంటి వాళ్ళ ఫ్యూచరు, నిన్నటి వరకు ఉన్న మనుషులు రేపటి రోజున మనకు కనపడరు అనే ఇదితో ఇంకా వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఒక బ్లాక్ మార్క్లో ఉండిపోయి అదొక ఇదిలో అయిపోతారు. మన ఇంట్లో ఒక మనిషి మనకి దూరం అయితేనే
మనం ఏంటంటే కొన్ని సంవత్సరాలు పట్టింది కోలుకోవడానికి. అట్లాంటిది అన్నీ అంతమంది అంటే మన చుట్టూరు ఉండి అంతమంది, కొంతమంది అయితే అసలుకి మొత్తం కుటుంబంతో సహా ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. కొంతమందిలో కుటుంబాల్లో ఒకళ్ళిద్దరు మిగిలిన ఉన్నారు. సో వాళ్ళు ఇంకా జీవితాంతం కూడా వాళ్ళకి ఇంకా సంతోషం అనేది ఇంకా ఉండదు. ఎందుకంటే ప్రతిసారి కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది, అదే ఇక చెప్పలేరు అన్నమాట, వాళ్ళు మాటల్లో కూడా చెప్పలేరు. అంత వర్స్ట్ సిచ్యువేషన్ అయితే నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. ఎప్పుడో 90s లోనో 80s లోనో నేను ఇదే సిచ్యువేషన్ మన ఆంధ్రాకి వచ్చిందని అప్పుడు మా పేరెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అదే దివిసీమ ఉప్పెన, మన దివిసీమలో కూడా ఇట్లాగే రాత్రి ఎన్నో కుటుంబాలు ఇట్లాగే ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళా సెకండ్ టైం నేను వింటున్నాను. అప్పుడంటే మీడియా ఏం లేదు కాబట్టి మనకి ఏం జరిగిందో కూడా తెలియదు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైము అది కొన్ని వీడియోస్లో ఇలా చూస్తేనే అసలు మైండ్ పోతుంది. ఇంకా లైవ్లో చూసాము అంటే అసలు ఇంకా నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలామంది ఎవరైతే అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తున్నారో వాలంటీర్స్గా, ఆంధ్రా నుంచి కూడా చాలామంది వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఫేస్ చేసి హెల్ప్ చేసి అలా ఆ బాడీస్ని అక్కడ ఉన్న వర్స్ట్ సిచ్యువేషన్ని చూసి కూడా ఇంకా ధైర్యంగా వెళ్ళి హెల్ప్ చేయగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళకి చాలా గుండె ధైర్యం అని మెచ్చుకోవాలి. సో అది గైస్, సో ఎవరైనా ఇంకా హెల్ప్ చేయాలనుకుంటే చాలా లింక్స్ ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, వాటి ద్వారా కూడా హెల్ప్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడుతున్నాను. సో ఏమైనా స్పాన్సర్ చేస్తే ఇది మనకి ఏముండదు మహా. అయితే ఇప్పుడు నేను ఒక నెల రోజులు ఖర్చులు తగ్గించుకుంటే మహా అయితే సో అమౌంట్ మనం ఏమి స్పాన్సర్ చేస్తామేమో, కానీ అక్కడ వాళ్ళకి అది ఒక లైఫ్లో ఒక మర్చిపోలేని సంఘటన అనమాట. ఇట్లాగ మనం హెల్ప్ చేసాము అంటే వాళ్ళు ఇంకా జీవితాంతం రుణపడి ఉంటారనమాట మనకి. మన స్టేట్కి కూడా రేపు ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కానీ, ఎవరికి ఏదైనా వచ్చినా కానీ ఎదుటి వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. సో ఒకళ్ళు హెల్ప్ చేస్తారని చేయడం కాదు, జస్ట్ ఒక మనం ఇవ్వాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ముందుకు వస్తే చాలా హ్యాపీ అనమాట. సో అది గైస్, డిస్క్రిప్షన్ అయితే లింక్ అవన్నీ పెడుతున్నాను డీటెయిల్స్ కూడా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ రోషన్ అన్న. వెంటనే నేను మెసేజ్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పంపి వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్.